इन्फेक्शन वाला समस्या कुछ नहीं डॉक्टर ने थोड़ा मानता है लोगों को వారితో మాట్లాడిన తర్వాత వారి ఆలోచన విధానం పట్ల మరింత గౌరవం పెట్టి వారి ఇంత కష్టాలలో ఉన్నప్పుడు కూడా ఆరోగ్య పరిస్థితి బాగలేదని ఐసీయూలో చేస్తున్నా వారు ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. వారి ఆలోచన తగ్గుల పట్ల ఎంత ప్రత్యేకంగా ఉన్నదో వారితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమవుతుంది. నిన్న మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశాలు పెట్టినా అని దళితుల ఎంపవర్మెంట్ మీద సమావేశం పెట్టినా విషయం వచ్చింది. కేసీఆర్ ఈ భూమి మీద ఉన్న అందరి ద్రోహులకెళ్ళి పెద్ద దళిత ద్రోహి. ఎందుకు అని అంటే పంచగుంట చివరస్థలో పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన కేసీఆర్ 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ప్రపంచంలోనే ఒక గొప్ప సుందరీకరణతో కూడిన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాను. ఈ రోజు వరకు అక్కడ మట్టి తీయలేదు. ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన అసైన్మెంట్ భూములను ఈరోజు గుర్తుకొని వాళ్ళని భూమి లేని నిరాశ్రయులను చేస్తున్నాడు. దళితుల 3 ఎకరాల భూమి అని అధికారంలోకి వచ్చి ఇవాళ దళితులకు ద్రోహం చేస్తున్నాడు. ఇందిరమ్మ ఇళ్లదారు అత్యధికంగా ఆనాడు ఎస్సీ ఎస్టీ సంప్లాయం తీసుకొచ్చి సోనియా గాంధీ గారి నాయకత్వంలో దళితులను గిరిజనులను ఆదుకోవడానికి ఆర్థికంగా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎస్సీ ఎస్టీ సప్లాయం తీసుకురావడమే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఎంప్లాయ్మెంట్ వెకెన్సీస్ ఫిల్అప్ చేస్తే మొదట ఎస్సీ ఎస్టీల ఖాళీలన్నీ కూడా బంద్ అయితే అని చెప్పి కంటిన్యూస్గా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇవాళ కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టే 4 గజాల భూమి పదకొండ చివరస్థలు అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన మాటలు పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి స్థానం అది ఇవ్వకపోవడం అసైన్మెంట్ భూమి పూచుకుంటున్నాడు. అదేవిధంగా ఆనాడు డబ్బు పెట్టు మీతో ఇస్తా అని చెప్పి అధికారులకు ఒక ఇల్లు కూడా కట్టించలేదు. ఇవాళ మళ్ళీ దళిత ఎంపవర్మెంట్ అని చెప్పి నియోజకవర్గ వేయమంది నేను పేపర్ చూపించాలని హనుమంత నా వివరాలు చెప్తున్నాడు. నియోజకవర్గానికి 100 మందిని సెలెక్ట్ చేసి 10 లక్షలు అంటున్నాడు. అసలు ఏమన్నా కేసీఆర్ అన్నం తింటున్నా జ్ఞానం ఉన్నదా? నియోజకవర్గానికి 100 మంది అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపుగా 15-20% జనాభా దళితులు ఉన్నారు. అంటే 5 లక్షల ఓటర్లలో 100,000 మంది దళితులు ఉంటే 100 మందికి ఇస్తా అంటే ఇది దళిత ద్రోహి కాదా? కాబట్టి వీటి అన్నిటి మీద కొట్లాడేది ఉన్న తమ్మి నువ్వు ఎజెండానే మొదట దళితులు తీసుకెళ్ళి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారితో కలిసి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను అన్నింటిని కూడా వివరించి ప్రజల తరఫున కొట్లాడదామని చెప్పి మేడమ్ రాహుల్ గాంధీ గారిని కలుస్తాం. పార్టీ సలహాలు ఇదే ఇదే మే పార్టీ విషయం రెండు అదే చెప్తాయను రోడ్ల మీద ఉండి ఈ తెలంగాణ ప్రజల యొక్క ద్రోహి తెలంగాణకు దోపిడీకి పాల్పడుతున్న కేసీఆర్ మీద మనం కొట్లాడేది ఉన్నది. నా ఆరోగ్యం కుదుటపడంగానే నిన్ను నేను తీసుకొని పోతేస్తున్నాను సోనియా గాంధీ గారి దగ్గరికి రాహుల్ గాంధీ గారి దగ్గరికి అక్కడికి తీసుకెళ్ళి మనం ఏ రకంగా కొట్లాడాలనుకుంటున్నామో ప్రణాళిక ఆమోదింపజేసుకొని వచ్చి మొత్తం 52 ఇంటికి పోకుండా ప్రజల కోసం కొట్లాడటం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కొట్లాడటం అని హనుమంతరావు నాకు చెప్పడం జరిగింది. అందరి పార్టీ అందరి సీనియర్లు కనుక హనుమంతన్న ఒక దశాదిశ నిర్దేశం అంటే ఎవరమైనా మనం హాస్పిటల్లో ఆరోగ్యం బాగాలేనప్పుడైతే వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ ఆర్థిక అంశాలు ప్రస్తావిస్తారు. కానీ హనుమంతన్న మొదట ప్రస్తావించింది దళితుల గురించి, రెండవ ప్రస్తావన పార్టీకి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ మీద మాట్లాడాడు. ఖచ్చితంగా ఇట్లాంటి క్రిటికల్ కండిషన్లో కూడా ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను నాకు స్ఫూర్తినిచ్చింది. డెఫినెట్గా హనుమంతన్న ఆరోగ్యం ముందుకు పడగానే ఈ అంబేద్కర్ విగ్రహం విషయంలో ఖచ్చితమైన కార్యాచరణ తీసుకొని కొట్లాడటం, తర్వాత శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని కలిసి భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ధారించుకుంటాం.